ఈ వాసవి జయంతి సందర్భంగా మా ఆరవ సోదరులందరికి సోదరి బంధువులందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మా ఆరవేశులందరికి కూడా ఒక గొప్ప పండుగగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా అమ్మవారు జన్మదిన సందర్భంగా ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమం జరిగాయి. ఇదే 7 గంటలకు జెండా పతాకం కార్యక్రమం జరిగింది. 8 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరిగింది. 9 గంటలకు 102 మంది కలిసర్లను తీసుకొని అమ్మవారికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. 12 గంటలకు తులాభారం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా మహామంగళార్తయిన తర్వాత 3000 మంది భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశాం. సాయంకాలం ఊంజల సేవ, కొంతమంది వాసవి దేవి సందర్భంగా వాసవి మాతకు సంబంధించిన పుస్తకం రాశారు, వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇస్తున్నాం. ఈరోజు మాకు ఆ విశేషమైన ఆరవేశ్వరులందరికీ మహాపండగగా భావిస్తున్నాం. ఓం శ్రీ వాసవాంబాయ నమః. భక్తాదులందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు. వాసవి మాత అంటేనే అందరికీ జగన్మాత అన్నమాట. వా అంటే అమ్మవారి పేరులోని వాసవి అనేటువంటిది అనేటువంటి పేరు ఎందుకు నామకరణం చేశారంటే, వా అంటే వాగ్దేవి అంటే సరస్వతి దేవి, సా అంటే సత్యవతి లక్ష్మీదేవి, వి అంటే విమలాదేవి, వింధ్యాచల వాసిని పార్వతీదేవి. ఈ రకంగా త్రిశక్తి స్వరూపునితో అమ్మవారు ఇక్కడ వెలిసింది. ఈ అమ్మవారిని కొలిచినట్లయితే అన్ని దేవత అందరి సకల దేవతలను కొలిచినట్లు లెక్క. కనుక ఈ అందువలన వాసవి దేవి వాసవి అమ్మవారి పేరు వచ్చింది. ఇంకోటి ఏమిటి, వాసవి అమ్మవారు మాకు కన్నా వైశ్వసుకే కాదు ప్రతి ఒక్కరికి జగన్మాత. ఆమె భూమండలానికి కాదు అన్ని లోకాలకి జగన్మాత. ఈమె యొక్క జయంతి విశేషం జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఉదయం 4 గంటలకి బ్రాహ్మీ దర్శనం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశాము. బ్రాహ్మీ దర్శనం అంటే ఇక్కడ పడుకుంట జనాలందరూ వచ్చి పడుకుంటారు. ముందు రోజు రాత్రే వాళ్ళందరూ లేస్తున్నట్లే కళ్ళు తెరుస్తున్న కళ్ళు కూడా తెరుచుకోకుండానే వాళ్ళని అమ్మవారి దగ్గర పిలుచుకోపోయి అక్కడ అమ్మవారి దర్శనం చేపిస్తాం. దీన్ని బ్రాహ్మీ దర్శనము అంటారు. అంటే కళ్ళు తెరుస్తున్నట్లు అమ్మవారిని చూడాలన్నమాట. ఆ రకంగా ఈరోజు ఏర్పాటు చేశాము. ఉదయం దాదాపుగా 400-500 మంది పైన భక్తాదులందరూ వచ్చి ఇక్కడే ఉండి బస చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది యువజన సంఘం వారు నిర్వహించారు. ఇదే కాక మామూలుగా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు వాసవి హోమాలు తేవండి, తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేశాము. కుంకుమార్చన కార్యక్రమం తర్వాత వేరే ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు అమ్మవారికి చతుష్షష్టి ఉపచార సేవ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ సాయంత్రం ఉంజలిసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 12 గంటలకి మహామంగళార్తితో కార్యక్రమం పూర్తి అయిపోయి తులాభారము మహామంగళార్తి తర్వాత అనంతరము అల్ప విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మాకు ముఖ్యంగా అమ్మవారు చేసి విశ్వరూపం చూపించింది అనమాట. విశ్వరూపం చూపించినటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువు భాగవతంలో చూపించినాడు. మనకు ఇక్కడ లేడీ ఆడవారి దేవతల్లో మా వాసి అమ్మవారు మాత్రం విశ్వరూపం చూపించింది. వేరే ఏ దుర్గా కానీ వేరే ఎవరు కానీ కూడా విశ్వరూపమైనటువంటి చూపించలేదు. కనుక ఇది మా యొక్క కులదేవత యొక్క ప్రత్యేకత. ఈ కులదేవత యొక్క మా జన్మదినాన్ని మేము అత్యంత అభిమానంగా జరుపుకుంటాము. ఇదే కాక మళ్ళా రానున్న కాలంలో దసరా నవరాత్రులు కూడా చాలా అత్యంత వైభవంగా చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.